అంటే మీరు ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు చేసేటటువంటి పనికి పుణ్యముగా మార్చి పుణ్యము వలన ఫలితాన్ని నేను పొందుతానన్న సంకల్పం ఎప్పుడూ మంచిది కాదు. ఎందుకో తెలుసా అండి? పుణ్యం అవుతుందండి. ఏమవుతుంది పుణ్యం అయితే? ఒక సుఖాన్ని మీకు ఇస్తుంది అది. అది మారిందనుకోండి పుణ్యం ఒక సుఖం కింద వస్తుంది. ఇప్పుడు పాపం మారిందనుకోండి దుఃఖం కింద వస్తుంది. దుఃఖంతో ఉన్నవాణ్ణి ఇనప గొలుసులతో కట్టినట్టు, సుఖంతో ఉన్నవాణ్ణి బంగారు గొలుసులతో కట్టినట్టు. బంగారు గొలుసులతో కట్టబడ్డవాడు ఇనప గొలుసులతో కట్టబడ్డవాడిని చూసి ఉరే నిన్ను ఇనప గొలుసులతో కట్టేశారు రా అన్నాడు అనుకోండి, వాడన్నాడు దేంతో కడితే ఏమిటి, నిన్ను కట్టారుగా అన్నాడు. ఇప్పుడు బంగారు గొలుసులతో కట్టబడితే ఏమిటి గొప్ప, బంగారు గొలుసులతో కట్టబడ్డానని ఓ కీర్తి అంతే, కానీ కట్టబడ్డాడా లేదా? మీరు చేసేటటువంటి కర్మ, మీరు చేసేటటువంటి పని పుణ్యంగా మారి ఆ పుణ్యము మిమ్మల్ని రక్షించాలని కోరకూడదు. ఎందువల్ల తెలుసా అండి? అది జన్మ పరంపరని పెంచుకుంటూ వెళ్ళిపోతుంటాడు. పైగా పుణ్యం అంటూ వస్తే దాన్ని అనుభవించడానికి ఒక శరీరం కావాలా? అప్పుడు మీరు పుణ్యం ఒకటే చేస్తారనేవి, మీ పుణ్యం ఏమైపోతుంది? అప్పుడు పాపం చేస్తే అప్పుడు మళ్ళీ దాన్ని అనుభవించద్దు. ఇప్పుడు ఆ పుణ్యము నాకొద్దు, పాపము నాకొద్దు, రెండూ నాకొద్దు అన్నారనుకోండి, చేసేది చేసేసి ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు, నన్ను వాడుకున్నందుకు నీకు థ్యాంక్స్ అన్నారనుకోండి, ఈశ్వరుడు ఎంత సంతోషిస్తారు చూడండి. ఇప్పుడు మీకు రావలసిన జన్మలు తరిగిపోతున్నాయి, ఇంకా ఈశ్వర ప్రీతికి మీరు హేతు అవుతున్నారు. ఆ ఈశ్వర ప్రీతి కర్మలు చిత్తశుద్ధితో చెయ్యగా 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 జ్ఞానావిర్భావమునకు కారణమవుతుంది. ఆవిర్భవించిన జ్ఞానము పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితికి కారణం. జ్ఞానము వలన మాత్రమే మోక్షం, జ్ఞానము చిత్తశుద్ధితో కూడిన కర్మల వలన సాధ్యం. కాబట్టి కర్మ చిత్తశుద్ధితో ఎందుకు చేయాలంటే జ్ఞానం కోసం చెయ్యాలి. మీరు చిత్తశుద్ధితో కర్మ చేసుకుంటూ వెడితే ఒకనాడు జ్ఞానం ఆవిర్భవిస్తుంది. ఎప్పుడు ఆవిర్భవించింది అది ఎవ్వరూ చెప్పలేరు, దానికి ముహూర్తాలు ఉండవు, ఏ పంచాంగంలోనూ ఉండవు. అకస్మాత్తుగా ఈశ్వరుడు ఇస్తాడు ఆ జ్ఞానాన్ని. అది ఇస్తే ఏమవుతుందో తెలుసండి? మిగిలినవి కుక్షింభరత్వపు విద్యలు, అంటే కడుపు నింపుతాయి. ఇదేం చేస్తుందంటే ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని తీసేస్తుంది. అందుకే ఈ జ్ఞానం శివానుగ్రహంగా వస్తుంది అని. అందుకే పరమశివుడు ఒకడే యమధర్మరాజుని తంతాడు, మన్మధుణ్ణి కాలుస్తాడు. మళ్ళీ పుట్టడానికి కారణమైన కాముడి బాణం పడదు, మళ్ళీ చావవలసినటువంటి రీతిలో యమధర్మరాజు గారి పాశం పడదు. పుట్టుక చావు లేకుండా ఉండగలిగినటువంటి జ్ఞానం ఏదో ఆ జ్ఞానమును మీకు ఈశ్వరుడు ఇస్తాడు. ఆ జ్ఞానం ఎప్పుడు ఇస్తాడు తెలియదు. ఆ జ్ఞానం ఇచ్చాడా ఏం కనపడుతుందో తెలుసండి? సత్యవస్తు దర్శనం అవుతుంది, నామరూపాలు కనపడడం మానేస్తాయి. అప్పటి వరకు పైన వస్తువులు కనపడ్డాయి, ఇప్పుడు వస్తువులు కనపడవు, ఈశ్వరుడు కనపడుతుంటాడు. అంతటా ఈశ్వరుడే, అన్ని చోట్ల ఈశ్వరుడే. ఆ కనపడుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఆ జ్ఞాని స్థితి చాలా విచిత్రంగా ఉంటుంది. అయ్యి బాబోయ్ దేవుడైనా పిచ్చాడా ఏంటి అనుకుంటా. ఆయన జ్ఞానం మనకు అర్థం కాక ఆయన పిచ్చాడులో మనకు కనపడుతుంది, ఆయన దృష్టిలో మనం పిచ్చాడాం. వీళ్ళు ఏంటిరా సంసారంలో ఇలా కొట్టుమిట్టాడుతున్నారు, వీళ్ళకి ఎప్పటికీ బుద్ధి వస్తుందిరా పిచ్చాళ్ళకి అని ఆయన అనుకుంటాడు. మనం ఏంటిరా పిచ్చాడు అలా ఉంటాడు అని మనం అనుకుంటాం, ఒకరికొకరం పిచ్చాళ్ళం. తప్ప ఆయన పిచ్చి నిజంగా జ్ఞానం, ఆ పిచ్చి మనకి ఎక్కితే మనం అదృష్టవంతులం, ఆ పిచ్చి రాదు. అది వారి యొక్క తృప్తి, వారి ఆనందం, అంతటా బ్రహ్మమును చూడగలిగి రమించగలిగిన ఆ స్థితి కన్నులలో వ్యక్తం అవుతుంది. కాబట్టి ఇలా చూడడం చాలా గొప్ప విషయం, అదేమంత తేలిక విషయం కాదు. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే చిత్తశుద్ధితో కూడిన కర్మాచరణము వలన. మీరు కర్మ చేసి నాకు పుణ్యం అన్నారనుకోండి, దిక్కుమాల పుణ్యం కింద ఉంటుంది అంతే, ఏం చేస్తుంది? ఏమీ చేయదు. ఎవడో పట్టుకొచ్చి ఒక గొలుసేస్తాడు. ఏం చేస్తారు? చచ్చిపోయిన తర్వాత తీసేవతల పారేస్తారు. ఉంటుంది ఏంటి? పైన కప్పిన బట్టమేటి చాకలి పాలు, ఆఖరికి తీసుకొచ్చి ఇంట్లో ఎన్ని పంచీలు ఉండనివ్వండి, ఓ 6 గజాలు 8 గజాలు సైన్ కూడా తీసుకొచ్చి ఆ బట్ట మీద శరీరం మీద బారేసి చెంబుతో కూడా పోయిరు, బింజెత్తి పోసేస్తారు పైన తల నుంచి పాదాల వరకు పోసేసి ఓ తాడు ఒకటి పట్టుకొచ్చి గట్టిగా వేసి కట్టేస్తారు కొత్త కర్రలకి. వేసేసి తీసుకుపోయిన తర్వాత వల్లకాట్లో దింపి బట్ట తీసేవతలు పారేస్తారు, చాకలు పట్టుకుపోతాడు. ఏమిటి నువ్వు పట్టుకెళ్ళింది? తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయడినాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు.
విత్తమార్జన చేసి విర్రవీగుట కాని కూడపెట్టిన సొమ్ము కుడువలేడు. పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకి తురోదవల కవును. తేనె జుంటీగలియవా తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. కాబట్టి ఎవడగాల ఆ పుణ్యం ఈశ్వరానుగ్రహం చాలు మాకు, మాకు మళ్ళీ జన్మొద్దు, మేము ఎంత తొందరగా అటువైపు అడుగులేస్తాం అన్న స్థితి కొరకు ఉత్సాహంతో ఈశ్వర కార్యం ఎందుకు చేస్తున్నావు? చేయకుండా ఉండలేక, పొద్దునే పేపర్ ఎందుకు చదువుతావాయా? చదవకుండా ఉండలేక, కాఫీ ఎందుకు తాగుతావు? తాగకుండా ఉండలేక, కాఫీ తాగితే కానీ ఏం నడవదండి మనకి అంటాడు ఒకడు, మనకంటాడు వాడికి, మన్ని కూడా కలుపుతాడు పక్కన ఉన్నప్పుడు. కాబట్టి అది ఎందుకు తాగుతున్నావు అంటే తాగకపోతే నడవదు కనుక. మరి ఈశ్వరుడు గుడికి ఎందుకు వెళ్తున్నావు? వెళ్లకుండా ఉండలేను కనుక నేను, అంతేగాని వెడితే పుణ్యం వస్తుందని వెళ్ళకు. అన్నిటికీ బేరమే, దిక్కుమాలిన బేరం. ఈ బేరం ఉండకూడదు, నిష్కామముగా చేయడం అనేటటువంటిది లోపల నుంచి రావాలి. అతి చిత్తశుద్ధి, ఇది లోపలికెళ్ళి పైకి రావడం. చిత్తశుద్ధితో కర్మాచరణ చేస్తే జ్ఞానావిర్భావమునకు కారణమవుతుంది.